నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. గురువు గారు, ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. కం గణపతియే నమః. బహుళ షష్ఠి గురువారం చిత్తా నక్షత్రం 1వ పాదము, వృద్ధి యోగము, వనజీకరణము, అలాగే రాశిచక్రము యందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది, మేషరాశి యందు గురువు ఉన్నాడు, కన్యారాశి యందు చంద్రకేతువులు ఉన్నారు, ధనస్సు రాశి యందు బుధ కూజ శుక్రగ్రహములు ఉన్నాయి, అలాగే మకర రాశి యందు రవి సంచారం జరుగుతుంది, కుంభరాశి యందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది, మీనరాశి యందు రాహు సంచారము జరుగుతుంది. దీనిని అనుసరించి గోచార ఫలితములను బట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి. గురుగారు, వృచ్చిక రాశి వారికి మరి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? బహుళ షష్ఠి గురువారము చిత్తా నక్షత్రముతో ప్రథమంగా ప్రారంభమైన ఈ వృచ్చిక రాశి వారికి ఉన్న విధానాన్ని చెప్పాలంటే, వృచ్చిక రాశి సంబంధించిన గ్రహము మిత్రక్షేత్రమైన ధనస్సు స్థానంలో ఉన్నది. మిత్రక్షేత్రంలో ఉన్న ధనస్థానము యందు ఉన్నందువల్ల శుభదాయకమైన ఫలితాలే పొందుతారు. ఇక్కడ ధనస్థానము అంటే ఏమిటి? ధనము అనగానే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? ముందుగా ఫైనాన్స్ అనుకుంటారు. 500 నోట్లు, 50 నోట్లు, 100 నోట్లు ఇలాంటివి అనుకుంటారు. జ్యోతిష శాస్త్రంలోని రూపాయలు ఉండవు. ఎందుకని? రూపాయలు మానవుడు సృష్టించాడు, భగవంతుడు సృష్టించలేదు. మానవుడు సృష్టించిన రూపాయలకి భగవంతుడికి సంబంధమే లేదు. 500 నోటు చూపించినా, ఒక టిష్యూ పేపర్ చూపించినా భగవంతుడు రెండు ఒకటే. ధనస్థానం అంటే అది కాదు. మానవ జన్మ ఎత్తడమే ఒక ధనం, తల్లిదండ్రులు ఒక ధనం, విద్యాబుద్ధులు నేరవడం ఒక ధనం, అలాగే మంచి ప్రవర్తన చెందడం ఒక ధనం, భార్య ఒక ధనం, భర్త ఒక ధనం, కడుపును పుట్టిన బిడ్డలు ఒక ధనం, అలాగే ఆరోగ్యవంతంగా ఉండడం ఒక ధనం, సంపూర్ణ ఆయుర్దాయం పొందడం ఒక ధనం. ధనము స్థానం అంటే అర్థం ఇది. ఈ యొక్క అర్థాన్ని మర్చిపోయి ఈ జ్యోతిష్యులు, ఓహో శుభగ్రహం అయ్యాడు ధనాధిపతి నీకు, 4 చక్రాలు కార్లు తిరిగేస్తావు, 2 చక్రాలు బండి మీద వెళ్ళిపోతావు అంటారు. ఇవన్నీ అబద్ధం మాట్లాడి, అవి కరెక్ట్ కాదు. ఈ ధనస్థానంలోని ఎప్పుడైతే కుజుడు కలిగి ఉన్నాడో ఆ ధనస్థానంలోనే మరల మిత్రగ్రహములు కలిగి ఉన్న, శత్రుగ్రహము కలిగి ఉన్నా కూడా గురువు ఉన్న స్థానము కుజస్థానంలో, కుజుడున్న స్థానము గురుస్థానంలో ఉన్నాడు. దీన్ని పరివర్తన అంటారు. అంటే నువ్వుండే కుర్చీలో నేను కూర్చున్నా, నేను ఉండే కుర్చీలో నువ్వు కూర్చున్నా పరివర్తన చెందారు రాయలు అంటారు, మారారు అంటారు. అటువంటి విధానం వల్ల దీన్ని శుభదాయకమైన ఫలితములుగా పొందుతారు. ఈ యొక్క పొందినందువల్ల ప్రమాదకరమైన వంటి పరిస్థితులు కలిగింది కూడా దాని నుంచి తొలగిపోతుంది. అంటే గురుస్థానము నుండి నా కుజుడిని దృష్టి ఎప్పుడైతే అలాగా గురుదృష్టి పడిందో, ఏదైనా స్థలములు పొలములు కొనడానికి అవకాశం కలుగుతుంది, ఎక్కువ ఆదాయాన్ని పెంపొందించుకుంటారు. అయితే ఇక్కడ ఇంకొక బ్యాట్ కూడా చెప్పుకోవాలి, అధికమైన కోపానికి గురైపోతుంటారు వీళ్ళు. ఈ వృచ్చిక రాశి వాళ్ళు అధికమైన కోపానికి గురైపోతారు. చిన్న మాట అంటే తట్టుకోలేరు, ప్రతి దాన్ని వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకం వల్ల ఏమవుతుంది? అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైపోతుంటారు. అటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా ఆలోచన విధానంగా ఉంటే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈ నెల అంతా కూడా శుభదాయకమైన ఫలితాలే పొందుతారు. అయితే 20వ తారీఖు, ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి 28వ తారీఖు, అంటే 8 రోజుల కాలం ఏ రకంగా ఉంది? ఇంత శుభయోగదాయకమైన ఫలితములుగా ఉంది అని చెప్పుకున్నా, 8 రోజులు ఇంటి వారం రోజుల కాలంలో కొన్ని అశుభయోగమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందువలన జరుగుతుంది అంటే, ఈ యొక్క
కుజుడు శుక్రునితో కలిపి ఉండి అంటే శత్రుగ్రహములు సమతత్వం కలిగిన గ్రహం బుధుడైనా అది ఒక రకంగా శత్రుతత్వంగా చూపించబడుతున్నందువల్ల ఈ వృశ్చిక రాశివారి 20వ తారీఖు వచ్చేసరికి కొన్ని ఇబ్బందికరమైన స్థితులు పొందుతారు. అంటే బహుళ షష్ఠి నాడు ప్రారంభమైంది, 20వ తారీఖు వచ్చేసరికి తగ్గింది, పూర్ణతత్వాన్ని పొందారు. చంద్రుడితో కేతువు కలిపి ఉన్నాడు, దాని వలన ఇక్కడ అశుభ ఫలితాన్ని పొందడానికి అవకాశం చూపించబడుతుంది. ఈ అశుభదాయకమైన ఫలితములు పొందకూడదు వృశ్చిక రాశి వారు. శుభదాయకమైన ఫలితాలనే పొందాలి. అంటే అశుభం అంటే ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ అశుభం అంటే ఏం జరుగుతుంది, బంధుమిత్రాదులు అనకూడదు, బంధువులు అనాలి. బంధువులలోని ప్రాణాపాయ పరిస్థితులకు చేరుకోవడము లేక మరణాలు పొందడం ఇటువంటి జరిగితే ఏదైనా మరణం జరిగింది అంటే మనకు కావలసిన వారు ఆప్తులైన వాళ్ళు ఎవరైనా మరణించారు అంటే తట్టుకోలేరు. ఇప్పుడు ఎవరో మన స్నేహితులు లేదా తెలియని వాళ్ళు ఎవరికి ఏదో యాక్సిడెంట్ అయింది డబ్బులు అయ్యో పాపం అంటాం, బాధపడతాం. అలాగే మన బంధువులకే జరిగితే వీళ్ళు తట్టుకోవడం కష్టమవుతుంది. ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ యొక్క 20 నుంచి 28 లోపల. కాబట్టి అది జాగ్రత్త పడాలి అంటే ఏం చెయ్యాలి, ఏ విధమైనటువంటి రెమెడీ చెయ్యాలి అనే దాన్ని తీసుకొస్తే, తేనెను తీసుకోండి. ఒక తేనె సీసా అంటే పోతే చిన్న సీసా కాదు, ఇంత సీసా తత్తారు చాలామంది, ఈ మాత్రం సీసా 100 గ్రాములు ఉండే తేనె సీసా తీసుకోండి. ఆ తేనె సీసాని తీసుకెళ్ళి ఒక మీకు కనిపించిన దగ్గరలో కనిపించిన రావి చెట్లు ఎక్కడైతే ఉంటాయో ఆ రావి చెట్ల దగ్గర ఒక తమలపాకు పెట్టండి, దాంట్లో మాత్రం తేనె పోయండి, కొంచెం నీళ్లు చిలకరించండి, ఆ రావి చెట్టుకి నమస్కరించండి. మీ యొక్క అపరాధ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగాలని చెప్పి కోరుకొని చెప్పండి. ఆ తదుపరి పక్క చెట్టు దగ్గరికి వెళ్ళండి, అది రావి చెట్ట వేప చెట్ట అని కాదు, మారేడు చెట్ట అని బిల్వవృక్షం అని అది ఏ చెట్టు అయినా సరే అక్కడికి వెళ్ళండి, అలాగ మళ్ళీ పెట్టండి. అలా పెట్టుకుంటా వెళ్ళి ఒక కనీసం లేదంటే కొంచెం దూరం కష్టపడైనా ఒక 7-8 చెట్లు దగ్గర ఈ యొక్క తమలపాకు వేసి తేనె నైవేద్యం పెట్టి నమస్కరించుకుని మళ్ళా మొట్టమొదటి చెట్టు దగ్గర రండి. మీరు రావడానికి 1 అరగంట పడుతుంది. ఈ 8 చెట్లది దూరం దూరంగా ఉంటాయి, దగ్గరగా ఉండవు, అరగంట పడుతుంది. అరగంట దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ చీమలం పడుతుంది, నల్ల చీమలు పట్టాయా తెల్ల ఎర్ర చీమలు పట్టాయా అని వీక్షణ చేసుకోండి. ఆ వీక్షణ చేసుకుని నల్ల చీమలు పట్టే మీ యొక్క వినతి ఆ మహానుభావుడు విన్నారు. ఎవరు? మహావిష్ణువు, లక్ష్మి సమేత మహావిష్ణు రాగ చేద్దరు. అలాగే ఎర్ర చీమలు పట్టాయి, వినలేదు, మళ్ళీ 2వ చెడ్డరికి వెళ్ళండి, అక్కడ చూడండి. అలా మళ్ళీ లాస్ట్ చెడ్డరికి వేస్తే అక్కడికనే ఎర్ర చీమలు రావు, నల్ల చీమలు వచ్చేస్తాయి ఏదో ఒకసారికి. అక్కడి నుంచి మీకు ఆ పరిహారం జరిగిందని చెప్పేసి ఆమెకు అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఆ పని ఏ రోజు చెయ్యాలి, ఈ పనిని ఏ రోజు పడితే ఆ రోజు చెయ్యకూడదు, ఆదివారం నాడే చెయ్యాలి. ఆదివారం చేస్తే ఆదివారానికి ఆధిపత్యాన్ని వహించిన వాడు రవి భగవానుడు, ఈ యొక్క వృశ్చిక రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు కుజుడు. కుజురవులు ఇద్దరు ఎక్కువగా రెడ్ ప్లానెట్స్ అంటారు, అంటే మండే గ్రహాలు చాలా ఫాస్ట్, కాబట్టి వీళ్ళిద్దరు మిత్రులు. ఈ విధంగా చేస్తే మీకు వస్తున్న అపసవ్య దోషాలు ఏదైతే ఉన్నాయో అవి తొలగి శుభదాయకమైన ఫలితాలుగా పొందుతారు. తదుపరి ఈ యొక్క వారం, ఈ యొక్క నెలలో ప్రతి సోమవారము ఈశ్వరాభిషేకాన్ని చేపించండి. ప్రతి సోమవారం 4 వారాలు వస్తాయి 4 వారాలు 5 వారాలు వస్తాయి 5 వారాలు అది చేపించండి. ఈ యొక్క తేనెను ఈ రావి చెట్టు దగ్గర నుంచి కానీ పెట్టడం అనేది ఒక్క ఆదివారం చాలు. ప్రపథమంగా గురువారం వచ్చింది, 1వ తారీఖు నాడు గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు అలా చేస్తే ఈ యొక్క దోషాలు తొలగి అత్యధికమైన లాభ ఫలితాలని ఈ వృశ్చిక రాశి వారు పొందగలుగుతారు. చిన్న సందేహం గురుగారు, తిదివార నక్షత్ర యోగ కరణాలు అనేసి చెప్తూ ఉంటారు, ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు, మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అంటారు. తిదివార నక్షత్ర యోగ కరణములు అంటే అర్థం ఏంటి, పంచాంగములు. పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేకుంటే
వేరే 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 పంచాంగాలన్నీ ఉంటాయి. ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిథివార నక్షత్ర యోగ కరణాలు రాసేవారు. ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు, తిథివారము నక్షత్రమే రాస్తున్నారు, యోగం కరణం రాయట్లేదు. ఇది జాతకానికి తిథివార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు. మనం గోచార ఫలితం చెప్తున్నాం, దీనికి ఈ రాశి ఫలాల్లో గోచారం చెప్తున్నాం. ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాన్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు. అది అందరికీ అనువదించాలి. నీ ఒక్కదానికి అనువదిస్తేలాగా అందరికీ అనువదించాలి. అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిథివార నక్షత్ర యోగ కరణాల పేర్లు చెబుతున్నాను. అంటే యోగాలు ఎన్ని? 27 యోగాలు ఉన్నాయి. కరణాలు ఎన్ని? 9 ఉన్నది. ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు. మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా అందంగా మాట్లాడతారు, అందంగా నవ్వేస్తారు, అందంగా కనపడతారు, అన్నీ బాగానే ఉన్నాయి. బుద్ధి వంకరై ఉంటుంది అది. అది ఎలా తెలియాలి? ఈ యోగ కరణాల వల్ల తెలియాలి. యోగము కరణం వల్లే తెలుస్తుంది. శివయోగం ఉంటుంది, ఇంద్రయోగం ఉంటుంది. ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడిక విధానాన్ని గ్రహించవచ్చు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అందుకనే తిథివార నక్షత్ర యోగ కరణాలు అన్నారు. తిథి అంటే మనం ప్రతిరోజు వచ్చి తిథే, నక్షత్రం అంటే 27 నక్షత్రాలు అని అనుకుంటాం. కానీ 27 కాదు, 28 నక్షత్రాలు. పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం అది. అభిజిత్ నక్షత్రాన్ని జ్యోతిష శాస్త్రంలోంచి తప్పించడం జరిగింది. ఎందుకు తప్పించబడింది ఇది? ఆ నక్షత్రం ఎవరిది అసలు? రావణ బ్రహ్మ కుమారుడిది ఇంద్రజిత్. నక్షత్రం అభిజిత్ నక్షత్రం. కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గురుగారు. అభిజిత్ నక్షత్రాన్ని తప్పించడానికి కారణం ఇదే అయితే, ఇంద్రజిత్తు జనకదానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు, ఎంతో శివ పూజా ధరంధరుడు, ఎంతో యోగాన్ని సంపాదించిన వాడు, ఎంతో జ్ఞాన సంపత్తి, సకల విద్యా ప్రావీణ్యుడు. సకల విద్య, జ్యోతిశాస్త్రం వచ్చు, వాస్తుశాస్త్రం వచ్చు, అతను రాణి శాస్త్రం అంటూ ఏమీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు. ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి. పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ, నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి ఆళ్ళ మీద నుంచి నడిచిన వెళ్ళివాడు, ఎక్కివాడు ఏమి సింహాసనం మీద. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి, శని ఇక్కడ ఉండాలి, కుజుడు ఇక్కడ ఉండాలి, రాహుకేతులు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసాడు. సెట్ చేసేసి పెట్టాడు. ఆ రాశి చక్రంని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు, మరణం రాదు. రాక్షస ఇది అయితే దేవతలందరూ సంహరించేస్తాడు. దేవతలందరినీ మహావిష్ణు అంతటి వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చేసినాడు. ఇదంతా చూశారు ముల్లోకాలు దద్రెళ్ళిపోతున్నాయి. ఏంటి రాక్షసుడు మామూలుడు కదా, శక్తివంతుడు, ఈ రాశి చక్రాన్ని పెట్టాడు, భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది, ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంటకుడు జన్మిస్తున్నాడు, అంతలా మారిపోతాడు, ఆయన జయించేవాడు ఎవరో లేరు, ఏం చేయాలి అని ఆలోచించారు. అప్పుడు నారద మహర్షి వచ్చి, మనవడా ఏంటి అమ్మాయి నొప్పులు పడుతుందా, బా పర్వాలేదు, రాశి చక్రం కూడా బాగా చేసావు, అంతా బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు. ఈయన సంతోషపడ్డాడు. ఎంత సంతోషపడినా భార్య పురిటి నొప్పులు పడుతుంది కాబట్టి గదిని అలా పట్టుకొని అటు ఇటు నడుతున్నాడు. నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైగ చేశాడు నారదుడు. శనేశ్వరుడు అర్థమైపోయింది, ఓహో అని. అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు? ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు, కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు. అసలే కోపదారి, అందులో అసహనంలో ఉన్నాడు, చిరాగ్గా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే, ఏంట్రా కొరగా చూస్తున్నావు అని చెప్పి గదట ఇలాగన్నాడు. ఇలాగ అమ్మా అని చెప్పేసి కూజీలు ఏంటేశాడు, కూజీలు వెళ్ళిపోయి బుద్ధుని మీద పడిపోయాడు. గ్రహం మారిపోయింది. అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు. అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్,
కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా ఉన్నందువల్ల ఇది జరిగింది. కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి 27 నక్షత్రాలే జ్యోతిష్ శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అభిజిత్ని ఎందుకు తొలగించారు? జ్యోతిష శాస్త్రంలో 12 రాశులు ఉంటాయి, 9 గ్రహములు ఉంటాయి. 12 రాశులు, 9 గ్రహములు. రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పలే. అశ్వని భరణి కృత్తిక పాదో, అశ్వని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము, కలిపితే మేషరాశి. అంటే ఎన్ని పాదాలు కలిసాయి మేషరాశులని? 9 పాదాలు కలిసాయి. 12 × 9 108. అంటే లెక్కను సరి చేయాలి. లెక్క సరి చేయకపోతే అది జ్యోతిశాస్త్రం చెప్పడం కుదరట్లేదు. 9 గ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి జ్యోతిష శాస్త్రాన్ని రచించారు. అభిజిత్తు నక్షత్రం ఉంటుండగా ఉంటే చేస్తే రావణ భ్రమ రాసిన జాతకాలు వస్తాయి. అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని తొలగించగలిగింది. ఇక ఈ తిథివార నక్షత్ర యోగాల గురించి మనం చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి, చెడ్డ యోగం ఏంటి, అలాగే కరణంలో మంచి కరణం ఏంటి, యోగంలో కరణంలో చెడ్డ కరణం ఏమిటి అనేది ఉంది. కింస్తుగ్న కరణం, కింస్తుగ్న కరణం అంటే ఆఖరి కరణం, అది 9వ కరణం. కింస్తుగ్న కరణం అంత మంచిది కాదు. ఈ కింస్తుగ్న కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచన విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి. ఆలోచించేది వ్యతిరేకంగా ఆలోచిస్తాడు. ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది, ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు, పైకి అందంగా కనపడతారు. యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది. కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితముల్లో యోగన యోచన చేసుకుని చెప్పుకోవాలి. సరే, ఇంత చెప్పాం. ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది 100% ప్రజలకు పనిచేస్తుందా? పనిచేయదు. 100% పనిచేయదు. 100% మాత్రమే పనిచేస్తుంది. 40% మీ యొక్క జాతకం కుండలి, అంటే 3 రకముల కుండలని వీక్షణ చేయాలి. జన్మకుండలి, అలాగే నవాంశ కుండలి, భావ కుండలి, ఇంకా చాలా కుండలు ఉంటాయి, అవన్నీ అక్కర్లేదు. ఈ 3 మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది. అందుకని చెప్పి 60% తెలుస్తుంది. కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను, నాడి అంటే బొటనవేలి ముద్రను, అలాగే ముఖ కవళికలు, ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు, వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం. కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చుని చూస్తూ జాతకం చెప్పించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అలాగే గురుగారు, వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ రావు.